హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు డబ్బు సంపాదించాలని ఉందా? అయితే మీకు శుభవార్త, ఇంట్లో కూర్చుని కూడా ఆదాయం పొందవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కరోనా ప్రభావం తరువాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కుటుంబాల పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చాం. మీకు ఒకవేళ ఇంట్లో కూర్చుని పనిచేయాలని లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉందా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఇంటి నుండి పనిచేయడం ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోండి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ హోమ్ ప్యాకింగ్ జాబ్స్ మహిళలకు చాలా అవసరం. వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా కొంతమంది పనివాళ్ళని పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ వెసులుబాటును వారికి అందిస్తున్నారు. మెటీరియల్స్ మొత్తం కూడా కంపెనీ కొంతమంది మీడియేటర్ల ద్వారా డైరెక్ట్గా మీ దగ్గరికి పంపుతారు. వాటిని మీరు ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపించడం మాత్రమే మీరు చేయాల్సిన పని. జాబ్ యొక్క వివరాలు ఇప్పుడు చూద్దాం. అగరబత్తి ప్యాకింగ్, కేవలం కొన్ని గంటలు పనిచేస్తే చాలు. మీకు ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. 15 సంవత్సరాల వయసు గల వారై ఉండాలి. అప్లై చేసుకోవచ్చు. రోజుకు 2000 దాకా మీరు సంపాదించుకోవచ్చు. X1 బాల్ పాయింట్ పెన్ ప్యాకింగ్, మీరు పెన్స్ని ఒక ప్యాకెట్లో కానీ డబ్బాలో కానీ ప్యాక్ చేసి రిటర్న్ పంపాలి. దీనికి డైలీ 1500 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు. పెన్సిల్ ప్యాకింగ్, పెన్సిల్స్ అన్నింటినీ ఒక బాక్స్లో ప్యాక్ చేసి కంపెనీకి పంపాలి. అవసరమైన మెటీరియల్ కంపెనీ ఇస్తుంది. ఆధార్ అంటే రిపీట్ ఆధార్ ఉంటే చాలు, నేరుగా మాల్ ఇంటికి వస్తుంది. జియో సిమ్ ప్యాకింగ్, ఈ పని చేయడం ద్వారా నెలకి 15000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. పెట్టెల ప్యాకింగ్, రోజుకి 800 వరకు సంపాదన. ఆధార్ ఉంటే చాలు. 15 సంవత్సరాల వయసు గల వారెవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. చదువురాని వారు కూడా ఈ ప్యాకింగ్ జాబ్స్ చేయవచ్చు. ఈ వీడియో చూశాక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు క్రోమ్ బ్రౌజర్లో ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి మీ ఫోన్ నంబర్తో లాగిన్ అవ్వండి. ఉద్యోగం పూర్తిగా ఉచితం. ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కామెంట్ బాక్స్లో ఎవరు మీ ఫోన్ నెంబర్ను ఇవ్వద్దు. దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి. మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి. జాగ్రత్త వహించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.